నూనె బాగానంది దాని మీద పెట్టినాయన్నా. వెలిగించి మంట బాగా తక్కువగా పెట్టుకో. ఆ గిన్నె తీసుకో. ముందుగా ఈ బెల్లం దాంట్లో వేసేయి. అలాగే ఈ కప్పు నీళ్లు పోయింది, కప్పు నిండా నీళ్ళు. ఇప్పుడు ఇది మొత్తం కరగాలి. ఏది నా నెట్టి బంగారం కలుపు. బాబాయ్ గారు అసలు ఎక్కడ ఐటమ్ నా గురించి స్పెషల్గా చేస్తున్నారు కదా. దీన్ని ఉభయ గోదావరి జిల్లాలోనే చేస్తారమ్మా. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా చేస్తారు. మహారాష్ట్రలో ఇష్టంగా పూర్వం రోజుల్లో ఇన్ని రకాల స్వీట్స్ ఉండేవి కాదు కదా. ఇళ్లలో చక్కగా ఆడవాళ్ళు చేసే చక్కని ఐటమ్ అన్నమాట. బెల్లం కరిగింది కదా. కరిగింది. ఇప్పుడు దాంట్లో ఈ నువ్వులు వేసేయి. ఏలకపొడి వేసుకో. తురిమిన కొబ్బరి బాగా కలుపు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండు కప్పుల బియ్య పిండి కూడా దాంట్లో వేయాలి. అవి ఉండలు గట్టిపోకుండా జాగ్రత్తగా కలపాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే చూపిట్రా. ఒంటరిగా నుంచుంటే బోర్ కొడుతుందిరా నన్ను అనుబిట్రా. నీకు నీకు కూడా చూపిస్తేట్రా కొత్తగా. దాబాయ్ గారు ఇది పట్టుకో, గిన్నె పట్టుకో. నువ్వు పోయి, నేను కలుపుతా. వెయ్యి ఈ పిండి కూడా. వెయ్యి ఇప్పుడు ఏంటి సాఫ్ట్వేర్ అంటే అక్కడికి వెళ్ళి బట్టలు అమ్మాల్సిందేగా. బట్టల షాప్ కాదు, కంప్యూటర్తో వర్క్ చేయాలి. కంప్యూటర్తో నువ్వు వర్క్ చేస్తావా? వాయమ్మో బాబా విన్నావా, కంప్యూటర్తోనే మా మరణాలు వర్క్ చేయబోతుంది. నేను నీతో వర్క్ చేయాల్సిన కర్మ నాకు. స్టవ్ ఆపేసి మొత్తం అదంతా దీనిలో మార్చు. ఎందుకు ఇందులో ఉండని? ఇప్పుడు దాన్ని నేతి సహాయంతో చేతికి నేతి నీరు రాసుకుని ఉండలు తయారు చేయాలి. దాన్ని అది పట్టుకో, గట్టిగా పట్టుకో. అది మామయ్య తెలుసు ఈ విషయం. నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పా పొద్దునే. ఇంకెక్కడే అక్కడ కూర్చొని ఉంటాడు ఈ షాప్ లో. చేతికి నీరు రాసుకుని చక్కగా అంత ఉండలు తయారు. వేడిగా ఉంటుంది ఆత. నీరు రాసుకో. ఊరుకో చేయగలంటే చేయబడతాయి పిల్లవి. వామో వాట్ నాయుడు ఓర్ దేవుడు. వద్దునన్న, రేపు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయరు కదా బంగారు తల్లి. అయిపోయినాయి బాబాయ్. జాగ్రత్తగా తీసి దీంట్లో చీట్లు పోకుండా దాంట్లో వేయి మెల్లిగా. ఇవి కొంచెం నలుపు రంగు వచ్చేదాకా వేగనివ్వాలి, లేకపోతే లోపల పిండి అలాగే పచ్చిగా ఉండిపోతుంది. అర్థమైందా? కళ్ళ జామున్ అంటారు చూడు, ఆ రంగు రావాలన్నమాట. అర్థమైందా? ఏంటి వేగాలి కదా, జాగ్రత్తగా కాస్త దృష్టి ఇక్కడ పెట్టమని అవుతాయి. అయిపోయింది బాబాయ్, అది తీసుకో. మనం ఇందులో వేసేద్దాం. తీసి పోకుండలు, వీటిని పాకుండలు కూడా అని అంటారు. అంటే స్టవ్ మీద బాండి పెట్టి అందులో బెల్లం సరిపడినంత నీళ్లు పోసి నువ్వులు, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బియ్య పిండి వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో కాల్చుకుంటే పోకుండలు రెడీ.